గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు, లేదంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం నామినీని జత చేస్తాం, అంటే మన తదనంతరం మనకు ఏదైనా జరిగితే ఆ తదనంతరం ఆ అమౌంట్ మన నామినీకి వెళ్ళే విధంగా ముందే మనం ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. అయితే నేను రీసెంట్గా చదివాను, అంటే నామినీని జత చేయడంతో పాటు వీలునామా కూడా రాస్తేనే తదనంతరం అనేది ఆ అమౌంట్ కరెక్ట్గా నామినీకి చేరుతుందని విన్నాను. ఏంటి అసలు ఇది, అంటే నేను చదివింది కరెక్టేనా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? షూర్ అండి, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఎస్పెషలీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటే మన ఈ బ్యాంక్ ఎఫ్డీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, జనరల్గా ఒక నామినీని స్పెసిఫై చేసేస్తారు. స్పెసిఫై చేయగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే ఆయన చనిపోతారో ఆ అమౌంట్ అనేది ఆ నామినీకి కంప్లీట్గా షీ క్యాన్ ఎంజాయ్. సో లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఇద్దరు అడల్ట్ చిల్డ్రన్స్ ఉన్నారు, అంటే చిల్డ్రన్ టూ చిల్డ్రన్ ఆర్ దేర్ విచ్ ఆర్ అడల్ట్, వాళ్ళేమి డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. సో వాళ్ళ వైఫ్కి చెందాలి, వాళ్ళ వైఫ్కి ఆ అమౌంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఇండిపెండెంట్ కాబట్టి, ఇద్దరు పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి, సో వైఫ్కి మాత్రమే నా అమౌంట్ వెళ్ళాలి అని ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఆమెకి బ్యాంక్ ఎఫ్డీస్లోని నామినీని చేయటం కానీ, ఆయనకున్న మ్యూచువల్ ఫండ్స్లో నామినీని వాళ్ళ వైఫ్ని చేయటం కానీ, ఇలా షేర్స్లో కానీ చేస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ ఇనఫ్? అది ఇనఫ్ కాదండి. ఎందుకంటే మీ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ ఎఫ్డీ మీరు చేశారు, చేసిన తర్వాత ఆ పర్సన్ చనిపోతే ఆమె అకౌంట్లోకి వస్తుంది అంతే. బట్ తను యూజ్ చేయాలి అంటే విల్ అవసరం అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇన్హెరిటెన్స్ కానీ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనకి లాస్ అనేవి అప్లై అవుతాయి. అంటే మనకి హిందూ, అంటే ఆ పర్సన్ హిందూ అనుకోండి, హిందూ లా ప్రకారము, హిందూ యాక్ట్ ప్రకారం ఏమవుతుంది అంటే, ఆ ముగ్గురికి, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇద్దరు అడల్ట్ పిల్లలకి ఈమెకి ఈక్వల్ అయిపోతుంది. ఓకే, మరి ఇంకా ఆమె కంప్లీట్గా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? సో మళ్ళీ ఆమెకి ఈ మొత్తము రావాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి. వాళ్ళు ఏంటంటే సక్సెషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఆ ఇద్దరు పిల్లలు మాకొద్దు మా అమ్మగారికే వెళ్ళాలి అని వాళ్ళు అగ్రీ అవ్వాలి. సో దీనికి ఒక లాయర్కి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టాలి, ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఈ ఇంత ప్రొసీజర్ అనేది చాలా కష్టం అవుతుందండి ఆమెకి నిజంగా వెళ్ళాలి రియల్గా ఆ అమౌంట్ అంటే. సో దీనికి మంచి సొల్యూషన్ ఏంటంటే ఒక విల్లు రాయడం. ఆయన విల్లు కానీ రాసినట్లయితే, నా తదనంతరము ఈ బ్యాంక్ ఎఫ్డీలో ఉన్న అమౌంట్ అంతా కూడా మా వైఫ్కే చెందాలి అనే కానీ రాస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. లేదంటే ఇన్హెరిటెన్స్ లాస్ అప్లై అవుతాయి మన హిందూ యాక్ట్ ప్రకారము, తనకి సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఒక లాయర్ని అపాయింట్ చేసుకోవాలి, అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. బ్యాంకు చుట్టూ తిరగాలి, చుట్టూ తిరగాలి, మన అమౌంట్ అక్కడ మన అమౌంట్ కనిపిస్తుంది కానీ రిలీజ్ చేయరు. రిలీజ్ చేయదండి, బ్యాంక్ మీ అకౌంట్లోనే ఉంటుంది, మళ్ళీ ఆ అకౌంట్లోకి వస్తే వచ్చేసినట్టు కాదు కదా, ది డోంట్ రిలీజ్. మొత్తాన్ని మనం అనుభవించలేము. వాళ్ళు ఏమంటారంటే సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురండి, ఎందుకంటే విల్లు లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతేనండి, చాలా మంది వాళ్ళ వైఫ్ పేరు మీద నామినీ అని రాసేస్తారు, ఇక ఏమీ చెయ్యరు. ఇంకా అట్లే ఆ పర్సన్ చనిపోతే ఆమెకు అంతగా తెలివితే అంత నాలెడ్జ్ ఉండదు కదా, అంత ఎడ్యుకేట్ కాకపోతే ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఈ మనీ రాక లేకపోతే ఒక లాయర్ని అపాయింట్ చేసుకుంటే అది ఎంత ఖర్చు అవుతుందో తెలీదు, ఎవరు గైడ్ చేస్తారో తెలియదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఐదర్ మ్యూచువల్ ఫండ్స్కి కానీ, షేర్స్కి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్కి కానీ కంపల్సరీ మనం ఏంటంటే ఒక విల్లు అనేది రాయాలి. ఒక విల్లునామా అనేది రాసి ఇది ఈమెకి చెందాలి అని రాయొచ్చండి. అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక లాయర్ ఎవరైనా అమౌంట్ ఇస్తే వాళ్ళు ఆ విల్లునామా రాసేస్తారు. సో ఆ విల్లునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఆయన ఉన్నంత వరకు విల్లునామా ఏం ఫిక్స్డ్ కాదు, ఆయన ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. బట్ ఒకసారి రావడమే మంచిది కదా, సడన్ గా ఏదైనా అయిందనుకోండి, అన్సర్టనిటీ వచ్చింది అనుకోండి, అది అవుతుంది. బట్ నౌడేస్ మేము చాలా మంది క్లయింట్స్ ఈ మధ్య మా దగ్గరకు వస్తున్నారు కదా, ప్లాట్స్ బాగా కొంటున్నారండి, ఈ ఖాళీ జాగాలు స్థలాలు అవి కొంటున్నారు. ఆయన ఏం చేస్తారు, ఈ ఎక్కడ పడితే అక్కడ కొనడం,
ఇక ఆంధ్ర అంటారు, తెలంగాణ అంటారు, ఆ ఏరియా ఈ ఏరియాను ఏది వదిలిపెట్టరు అనమాట. డబ్బులు ఉండగానే ఒక 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్, ఆ శంషాదాబాద్లో ఒక ప్లాటు, లేకపోతే ఇటువైపు ఒక ప్లాటు, మనీ రాగానే ఒక 12 లక్షల నుంచి ఒక 50 లక్షల వరకు ప్లాట్లు కొంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మేము ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మీ ఆయన పర్సన్ సడన్గా ఏదైనా అయిందనుకోండి, ఇప్పుడు అది ఎట్లా పంచాలి, ఎలా పంచుకోవాలి, దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎంత డిస్టర్బ్ అవుతారు, డిస్ప్యూట్స్ వస్తాయి, లీగల్ డిస్ప్యూట్స్ వస్తాయి, ఈయనేమి చెప్పకుండా చనిపోతారు, ఒక వీలునామా లేదు, పిల్లల మధ్య గొడవలు కదండి ఇది, నాకు చెందాలి అంటే నాకు చెందాలి, వాళ్ళందరు కలిపి ఒక పాయింట్ మీదకి రావడం ఎంత కష్టం అండి. అది వైఫ్ ఉంటారు, ఇంకొంతమంది కొంచెం వెల్ సెటిల్డ్ ఉంటారు, కొంతమంది వెల్ సెటిల్డ్ ఉండరు. సో ఇవన్నీ కూడా చాలా టెడియస్ ప్రాసెస్ అండి, ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఈ ప్లాట్లు కొనేస్తున్నారు కానీ దానికి వీలునామా రాస్తే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది కదండి, ఎవరికి వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఏం మాట్లాడరు, ఏమీ చెయ్యరు, ఏమీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ ఆ విల్లు రాయడం గురించి కానీ అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మీ లాయర్కి చెప్తే చాలు, మీరు ఏదైనా వాళ్ళందరికీ చెప్తే డిస్ప్యూట్స్ వస్తాయి, లేదు డిస్టర్బ్ అవుతారంటే వై యూ వాంట్ టు డిస్క్లోజ్ ఎవ్రీవన్. మీరు ఒక వీలునామా రాసి పెట్టండి, మీ లాయర్ దగ్గర పెట్టండి, ఏదైనా జరిగితే దే విల్ డిస్ట్రిబ్యూట్ యాజ్ పర్ ద విల్, విల్ ఎలా అయితే రాశారో దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఎవరు ఆ పని చేయడం లేదండి. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వీఆర్ సీయింగ్ ఆల్ ఆర్ ఇన్ ద లీగల్ లిటిగేషన్స్, అందరూ కూడా ఈ లీగల్ లిటిగేషన్స్లో బాగా ఇబ్బంది పడుతున్నారండి. సో వి రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, ఎవరైతే ఒక 60-65 ఇయర్స్ లేదా 70 ఇయర్స్, ఇక నేను ఈ విల్ క్లారిటీ వచ్చేస్తుంది కదా, ఎవరికి ఇవ్వాలి, ఇది ఎంత ఉంది, అట్లీస్ట్ కొన్ని, అన్ని కాకపోయినా ఆయనకి ఇన్ని ప్రాపర్టీస్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అయినా కనీసం ఆయన ఒక వీలునామా రాసి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడే ఇవ్వమని ఎవరు చెప్పలేదు కదా. ఆయన తదనంతరం వెళ్ళాలని రాయడంలో తప్పేమీ లేదు, అలాగే వాళ్ళకి చెప్పాలని కూడా ఏమీ లేదు. సో దే క్యాన్ డూ దిస్ అండి. దీన్నే మనం ఎస్టేట్ ప్లానింగ్ అంటాం. అంటే మా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మేము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అంటే మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడతాము, ట్యాక్స్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, బట్ ఈ ఎస్టేట్ ప్లానింగ్ గురించి ఎక్కువగా మనము ఫోకస్ చేయట్లేదండి. బట్ నౌ వీ నీడ్ టు ఫోకస్, ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర చాలా అసెట్స్ ఉన్నాయి, అది షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత ఈ ప్లాట్స్, చాలా ఎంగేజ్ చేసుకుంటున్నాం మనం, వెల్త్ క్రియేట్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ జనరేషన్కి ఎంత అది మనము ఈజీగా పాస్ చేయాలి, లేదు అంటే దట్ విల్ బికమ్ వాళ్ళు అనవసరంగా మీ యాబ్సెన్స్లో వాళ్ళందరూ కూడా డిస్టర్బ్డ్గా, వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా కాస్త స్ట్రెయిన్ అయ్యేటట్టుగా, ఎక్స్పెన్సివ్ కూడా కదండి మొత్తం ఈ లీగల్ లిటిగేషన్. ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు, ఒక్కసారి కోర్ట్స్కి వెళ్ళింది అనుకోండి, కోర్టుకు వెళ్ళింది అనుకోండి, అది ఎన్ని ఇయర్స్ పడుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. సో అన్నెసర్లీ అందరికీ ప్యానిక్ లేకుండా మీరే ఈ ఎస్టేట్ ప్లానింగ్ మీద కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని విల్ ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు, చాలా మంచి టాపిక్తో పబ్లిక్కి చాలా చాలా అవసరమయ్యే ఒక మంచి అంశంతో ఇవాళ ఈ ఎపిసోడ్ గురించి తెలియజేశారు. పెట్టుబడులు పెట్టే ముందు నామినీకి వీలునామా రాయకుండా ఏదైనా అన్సర్టినిటీ జరిగితే ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి, చాలా హై, ఆ పరిణామాల్ని ఓవర్కమ్ చేయాలంటే పెట్టుబడులు పెట్టే ముందు పెట్టుబడిదారుడు ముందుగా ఎటువంటి ఆలోచనలు చేయాలనే అంశం గురించి మన ప్రేక్షకులకు చాలా అత్యద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.